కులే కుల వ్యవస్థలో మానవ హక్కులు కోల్పోయిన శూద్ర అతిశూద్ర దళిత ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్ని కులాల మహిళలకు 1848 సంవత్సరం నుండి అనగారిన వారికి ప్రత్యేక పాఠశాలను నడిపి విద్య నేర్పిన మహావ్యక్తి ఆదిపత్య వర్గాలు పైశాచ్య విధాల పోరాడిన మొదటి భారతీయ మహిళ విద్యావేత్త ప్రథమ ఉపాధ్యాయుని అనేకమైన వస్తి గృహాలు స్థాపించి వితంతువులకు ఆశ్రయం ఇచ్చిన ధన్యురాలు కుల నిర్మూలనవాది దళితులకు త్రాగడానికి నీళ్లు ఇవ్వని రోజులలో స్వంత బావి త్రవ్వించి అందరికీ సమంగా చూసిన దేవత తన భర్తతో కలిసి అనేక ఉద్యమాలు చేసి దళితులకు బడుగు బలహీన వర్గాలకు స్వేచ్ఛ కల్పించి మహాతల్లి ఏపీ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినంగా ప్రకటించారు. అలాగే సావిత్రిబాయి పూలే ఆశయాలకు సాధనకు ప్రతి మహిళ ముందుకు తీసుకుని వెళ్లాలని కోరుకుంటున్నా. ఒక గొప్ప విద్యావేత్తగా ఒక గొప్ప రచయిత్రిగా అనేక సామాజిక అంశాల పట్ల రచనలు చేశారు. ఆమె రచనల్లో ఆమె ఒక మాట చెప్తారు, ఆ మహాతల్లి చదువు మేలుకో సోమరి మేలుకో చదువు, చదువుతోనే చదువు ద్వారానే నీ యొక్క బానిస సంకెళ్ళను నీవు నిర్మూలించుకోగలుగుతావు, ఆంగ్లాన్ని చదువు ఉన్నత శిఖరాలను చేరుకొని సావిత్రిబాయి ఫూలే తన రచనల్లో చెప్పడం జరిగింది. మీకు తెలుసు మిత్రులారా, ఏదైనా ఈ దేశంలో పుట్టినటువంటి భగవాన్ బుద్ధుడి నుంచి మహాత్మా జ్యోతిరావు ఫూలే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క మహనీయులు ఎవరైతే ఉన్నారో బహుజన సమాజం సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెంది స్వాభిమానంతో ఆత్మాభిమానంతో ఈ సమాజంలో జీవించాలంటే ఒక విద్య ద్వారానే సాధ్యం అని చెప్పి మరి నిరూపించినటువంటి మహాపురుషులు. మరి ఈవేళ సావిత్రిబాయి ఫూలే గారికి మనం ఆమె చూపించినటువంటి మార్గంలో ఆమె ఆలోచన విధానాన్ని కొనసాగిస్తూ ఆమె సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకొని మనం ఈ సమాజంలో పనిచేయడమే ఆ మహాతల్లికి మనం ఇచ్చినటువంటి ఘనమైన నివాళని చెప్పి తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. మాతా బాయ్ సావిత్రిబాయి ఫూలే గారి 190వ జన్మదినోత్సవం బీసీ సంక్షేమ సంఘం ద్వారా బహుజన సంక్షేమ సంఘాల ద్వారా జరుపుకోవడం జరిగింది. తన భర్త అయినటువంటి జ్యోతిబా ఫూలే తాలూకా ఆశయాలు నెరవేర్చడానికి ఆవిడ తన భర్త దగ్గర విద్య నేర్చుకొని ఈ యొక్క దేశంలో బడుగు బలహీన వర్గాలకి అంటరాని వారికి ఆనాడు విద్య ఉండకూడదు, విద్య నేర్చుకుంటే చెవిట్లో శేషం పోస్తాం నాలికి కోస్తాం, మరి అటువంటి శాసనాలు మనువాదులు పెట్టినప్పుడు దానికి అతిక్రమించి ఒక సామాజికమైనటువంటి స్పృహతో విద్య ముందు అందరికీ రావాలనే ఒక ఉద్దేశంతో స్త్రీలకి పురుషులకి ఆవిడ విద్య నేర్పారు. ఆవిడ విద్య నేర్పడానికి వెళ్ళేటప్పుడు మనువాదులు ఎంతోమంది ఆవిడని హింసించినా సరే లెక్క చేయక భయపడకంట ఒకసారి ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళి అందరికీ విద్య నేర్పిన మహాతల్లి ఆవిడ వల్లనే ఈరోజు భారతదేశంలో స్త్రీలందరూ మంచి మంచి ఉన్నత స్థానంలో ఉన్నారంటే ఆవిడని ప్రతి స్త్రీ ముందు ఒక నమస్కారం చేసుకోవాలి, ఆవిడ కొనియాడాలి, ఆవిడ్ని గుర్తు చేసుకోవాలి. సావిత్రిబాయి ఫూలేని ఎంతటి ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక ప్రథమ స్థానం ఇచ్చి ఈరోజు 50% రిజర్వేషన్స్ ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడాను సావిత్రిబాయి ఫూలే తాలూకు సిద్ధాంతాన్ని అనుసరించి జోహార్ సావిత్రిబాయి ఫూలే తల్లి సావిత్రిబాయి ఫూలే కొనసాగిద్దాం సావిత్రిబాయి ఫూలే ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం సావిత్రిబాయి ఫూలే సిద్ధాంతాలను కొనసాగిద్దాం సావిత్రిబాయి ఫూలే సామాజిక సిద్ధాంతాలను.